క్యూలిక్స్ దోమకాటు వల్ల బోదకాలు వ్యాధి వస్తుందని బోదకాలు వ్యాధి వ్యాపించకుండా ప్రతి ఒక్కరూ దోమతెరలను వాడాలని ప్రగతి ధర్మారం వైద్యాధికారి డాక్టర్ హరిప్రియ అన్నారు. మెదక్ జిల్లా నిజాంపేట మండలంలో చెలమిడ గ్రామంలో బోదకాల వ్యాధి బాధితులకు ఫైలేరియా నివారణపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి తెలియజేస్తూ వారికి కిట్లను అందజేయడం జరిగిందని ప్రగతి ధర్మారం వైద్యాధికారి డాక్టర్ హరిప్రియ, జిల్లా మలేరియా అధికారి కుమారస్వామి తెలిపారు. ప్రగతి ధర్మారం ఆరోగ్య కేంద్ర పరిధిలో 565 మందికి బోదకాలు వ్యాధి వ్యాపించిందని, చలిమిడ గ్రామంలో 48 మందికి బోదకాలు వ్యాధి సోకిందని, వ్యాధి సోకకుండా గ్రామస్తులు దోమతెరలు వాడాలని, అదేవిధంగా వ్యాధి సోకిన వారు తగు జాగ్రత్తలు సూచనలు పాటించాలని వైద్యాధికారి హరిప్రియ తెలిపారు. ఈ కార్యక్రమంలో చలిమిడ గ్రామ ఎంపీటీసీ నంద్యాల బాలరెడ్డి, ఉప సర్పంచ్ తుమ్మల రమేష్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు ఫైలేరియా కిట్స్ డిస్ట్రిబ్యూషన్ చెల్మెడ గ్రామంలో జరుగుతుంది. మొత్తం పిహెచ్సిడి ధర్మారంలో 565 ఫైలేరియా కేసెస్ నమోదైంది. అందులో హయ్యెస్ట్ చెల్మెడ గ్రామంలో 48 కేసెస్ నమోదవ్వడంతో ఇక్కడ ప్రతి ఒక్కరికి ఎవరికైతే బోధకాలతో ఉన్నారో వాళ్ళందరికీ టబ్స్, డెటాల్, ఇంకా టవల్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఈ బోధకాలు అనేది ఫైలెక్స్ క్యూలెక్స్ మస్కిటో ద్వారా వ్యాపిస్తుంది. ప్రతి ఒక్కరికి లాస్ట్ ఇయరే దోమతెరలు అందజేయడం జరిగింది. ఆ దోమతెరలు అందరూ ప్రతి ఒక్కరు వాడాలని, ఆ వాడడం వల్ల ఆ దోమ కుట్టకుండా తగిన జాగ్రత్తలు తీసుకొని ఎవరికైతే మస్కిటో క్యూలెక్స్ మస్కిటో కుట్టడం ద్వారా వాళ్ళకి ఫైలేరియా అనేది వస్తుంది. ముందుగా జ్వరము, తర్వాత జ్వరం తర్వాత అది ఒక్కొక్కటి కాలు వాపు అనేది మొదలవుతుంది. ఆ కాలు వాపుతోని లోపల బ్లడ్ సర్క్యులేషన్ అవ్వకుండా ఆ స్వెల్లింగ్ అనేది అలానే పెద్ద పెద్దగా అవ్వడం జరుగుతుంది. సో దానికి మనం తగిన జాగ్రత్తలు తీసుకుంటూ డైలీ వాష్ చేసుకోవడం, ఇచ్చిన టబ్స్లో వాళ్ళు జాగ్రత్తగా వాడుకోవాలని కోరుకుంటున్నాం. జిల్లా మలేరియా అధికారి, మెదక్లో పనిచేస్తున్నాను. యాక్చువల్గా మన జిల్లాలో 2460 కేసులు అంటే 2463 కేసెస్ ఉన్నాయి. మీ మన దీనిలో మోస్ట్ ఆఫ్ ది పార్ట్ మన రామన్పేట్ మండల్లో ఉన్నాయన్నమాట. 550 నుంచి 65 దాకా ఉన్నాయి. ఇక్కడ మెజార్టీ ఇక్కడ మీ దగ్గర 50 ఉండేట్లా పోయినసారి మీ ప్రజాప్రతినిధుల సహకారం కానీ మీ మా లెక్కలో కానీ ఉండేట్లా మీకు ఇల్లు ఇచ్చినాం. దోమతెరలు అది కూడా వియత్నాంకాలు ఇంపోర్టెడ్ ఇచ్చినాము. అవి కంపల్సరీ వాడాలి. వాడితే ఏమవుతుందంటే ఈ బోధకాలు ఫర్దర్గా అంటే ఇంకా ముందు వ్యాపించకుండా ఉంటుంది. ఇప్పుడు వచ్చిన వాళ్ళు వచ్చిండ్రు, మీ పిల్లలు మీ వాళ్ళు ఇంకా రోగస్తులు కానుళ్ళు రోగస్తులు కావకుండా ఉండాలంటే మీరు ఇది ఫస్ట్ నెట్స్ కట్టుకోవాలి. తర్వాత మీ ఇంటి చుట్టుపక్కల కానీ నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఒక వారం రోజులు నిల్వ ఉన్నాయంటే వేల దోమలు ఉంటాయి. వేల దోమలు అవి క్యూలెక్స్, మీ దగ్గర క్యూలెక్స్ ఉంది కాబట్టి బోదకాలు వస్తుంది, డెంగ్యూ వస్తుంది, మలేరియా వస్తుంది, మెదడువాపు కూడా వస్తుంది. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఇవాళ ఇచ్చిన కిట్స్ ఏంటంటే వీటికి ఏదైతే ఉపశమన పద్ధతులు అనమాట, పుండ్లు పడితే కొంచెం ఎక్స్ట్రా పెరగకుండా వాటి రోజు యాంటీఫంగల్ క్రీమ్ కానీ దాన్ని క్లియర్గా చేస్తుంటే ఈ కాలు తీసేసాల్సిన పరిస్థితి లేకుండా ఉంటుంది. కాబట్టి మీ గ్రామ ప్రజలందరూ విజ్ఞప్తి ఏంటంటే మీ ప్రజాప్రతినిధులు కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. మీ దగ్గర ఉన్న ఎంపీటీసీ కానీ అందరూ కూడా వాళ్ళందరి సహాయ సహకారాలతో మీరు చాలా ఆరోగ్యవంతంగా ఉండాలన్న ఉద్దేశంతో వాళ్ళ సహకారము మా ప్రోద్బలంతో మీకు ఇలా కిట్స్ ఇవ్వడం జరుగుతుంది. దీన్ని కొంచెం కరెక్ట్గా యూజ్ చేసుకోవాలి.